ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం. ఈ వీడియోలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి. లాస్ట్ వన్ వీక్ వీడియోస్ కానీ మీరు చూసుకున్నట్లయితే లేటెస్ట్గా వర్క్ ఫర్ హోమ్ కానీ అలాంటి ఫ్రెండ్స్ ఒక ఇంటర్వ్యూ కానీ వెళ్ళినట్లయితే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా విజయవాడలో కూడా ఒక జాబ్ అప్డేట్ అనేది అప్లోడ్ అనేది చేశాను. ఆల్ ఇండియా పర్సన్స్ అప్లై చేసుకునే విధంగా ఫ్రెండ్స్ వర్క్ ఫర్ హోమ్కి సంబంధించిన జాబ్ కూడా మనం అప్లోడ్ అనేది చేయడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మరిన్ని డిస్టిక్లు రావడం జరిగింది. వన్ బై వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదన్నా కూడా ఫ్రెండ్స్ ఒక డిస్టిక్లో రిలీజ్ అయిందంటే అన్ని డిస్టిక్లో కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఒకసారి వినండి, ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఫాలో అవుతూ వెళ్ళండి. చాలానే కన్ఫామ్గా మీకు జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలానే చూస్తున్న అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్లో షేర్ చేయండి, వాళ్ళు కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమండి. అలా చేయడం ఏమవుతుందంటే నిరుద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. కావాలంటే ఛానల్ విజిట్ చేయండి. అలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి. అలాంటి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉంటే కింద ఒకటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్ ఆలస్యం లేకుండా వన్ బై వన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన దగ్గర ఎన్నెన్నో డిస్ట్రిక్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినట్టు వేకెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఏంటంటే అప్సల వెబ్ పేజ్లో అప్లోడ్ అనేది చేయడం జరిగింది. కొన్నిట్లు ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళు న్యూస్ పేపర్లో అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ 18వ తేదీ నుంచి అలానే 26వ తేదీ వరకు జూన్ 2021 వరకు మనకి ఇక్కడ ఇచ్చినట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ ముందు ఇచ్చారు. ఈ అప్లికేషన్ అనేది ఇచ్చారు. ఈ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి సెండ్ చేసేసారు ఫ్రెండ్స్. అలానే ఎప్పుడు అంటే ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీ అందరూ మీరే వెళ్ళేసి ఫ్రెండ్స్ ఎక్కడ మనకి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్ మీరు సెండ్ చేయాలి, లేకపోతే ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే 500 అలానే 300 ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది అడగడం జరిగింది. ఇందులో మీరు అప్లై చేసుకునే వీలుగా MPHA ఎఫ్ అనేసి ANM కానీ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఫ్రెండ్స్. వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెచ్చాను. ఇక్కడ మనం గవర్నమెంట్ హాస్పిటల్ మనం కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుంచి మనకి జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మీరు చేసింది ఒకటి, ఎలాంటి ఇందులో ఎగ్జామ్ లేదు. మీరు ఫిలప్ ఈ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీయండి, ఫిలప్ చేయండి, మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మరొక డిస్టిక్ కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక డిస్టిక్ మనం చూసుకున్నట్లయితే అనంతపురం నుంచి రావడం జరిగింది వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. అలానే సేమ్ వేకెన్సీలో ఈ రోజు మన కృష్ణా డిస్టిక్లో అప్లోడ్ అని చేశాను మచిలీపట్నంలో ఫ్రెండ్స్. అలానే మనకేమిటంటే 21వ తేదీన అంటే రేపు ఫ్రెండ్స్, అంటే 21న రేపు మీకు ఏమిటంటే మనకు ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫీజు అనేది లేదు ఫ్రెండ్స్. ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్, మెడికల్ అండ్ హెల్త్ఫేర్ ఆఫీస్ నుంచి మనకు అనంతపురం డిస్టిక్, అంటే డిస్టిక్ మెడికల్ ఉంటుంది కదా, అందులో వెల్ఫేర్ ఆఫీస్ నుంచి మీకు ఈ జాబ్ అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అయితే మీ దగ్గర ఉండకపోవచ్చు, లేకపోతే సెకండ్ వన్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. అలానే లైబ్రరీ అసిస్టెంట్ మనకు ఒక పోస్ట్ ఉంది. మీ దగ్గర కానీ ఫ్రెండ్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కానీ చేసుకున్నట్లయితే, అంటే 2 ఇయర్స్ కోర్స్ కానీ కంప్లీట్ చేసి, అంటే ఎంఎస్సీ కానీ ఎంఎల్డీ కానీ ఇందులో ఏపీలో మీరు చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని తెలియజేస్తున్నారు. 12,000 వరకు మీకు సొంత గ్రామంలోనే ఈ జాబ్ అనేది వస్తుంది. అలానే డిఎంఎల్టీ కంప్యూటర్, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తుంది. 10,000 వరకు ఇందులో మీకు జాబ్లో శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఏంటి, అలానే ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేశారనుకున్న వాళ్ళు ఓన్లీ లోకల్ క్యాండిడేట్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. రెగ్యులర్గా మీకు శాలరీ కూడా ఇది మంత్లీ మీకు శాలరీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో వెయిటేజ్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే చూసే ముందు ఏంటంటే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో 1/7/2021 నాటికి మీ ఏజ్ అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అనంతపురం నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ అనంతపురం సంబంధించిన జైలు శాఖలో ఒకటి వీడియో కూడా చేయడం జరిగింది, దాని డేట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అలానే మీకు ఏజ్ జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే మీ సర్వీస్ని బట్టి ఇందులో టోటల్గా ఫ్రెండ్స్ మీ మార్క్స్ని బట్టి మీకు ఇందులో జాబ్ అనేది వస్తుందని తెలియజేస్తున్నారు. ఇందులో మనకేం చేయాలంటే ఫ్రెండ్స్ మీరు ఏం చేయని అవసరం లేదు, అప్లికేషన్ ఒకటి ఉంది దాన్ని ఫిల్అప్ చేయండి. ఇక్కడ చూడండి 21వ తేదీన వర్క్ ఫర్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ అంటే హెల్త్ ఆఫీస్ అనంతపురం డిస్టిక్లో మార్నింగ్ 10:30 నుంచి 1:30 మధ్యలో మీకు ఇది అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్ ఏం చేయాలంటే ఇక్కడ కింద ఒక అప్లికేషన్ ఇచ్చారు, ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇక్కడ లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఫోటో అతికించండి. ఆ తర్వాత ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్ వాళ్ళు వేస్తారు. ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అని ఫిల్అప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలానే ఫ్రెండ్స్ ఇందులో అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది, మర్చిపోయాను. ఇక్కడ అమౌంట్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ అనేది 200 పే చేయమని తెలియజేస్తున్నారు. అలానే మనం కనుక కిందకి వచ్చినట్లయితే ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అని మీరు ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. ఫిల్అప్ చేసినాక కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చెక్ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి.
అంటే మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏదో ఫిల్అప్ చేసిన తర్వాత వెళ్ళి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, ఎందుకంటే అమౌంట్ అనేది ఇచ్చారు కాబట్టి చాలామంది అప్లై అనేది చేసుకోరు. కాబట్టి మీరు ప్రయత్నించండి, పోతే 200 పోతుంది, లేకపోతే వచ్చినట్టయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందో కూడా మనకి ఏం కన్ఫామ్ లేదు. అంటే వాళ్ళ పీరియడ్ అనేది ఇవ్వలేదు కాబట్టి డిస్టిక్లోనే మీ అంతటా మీకు మీ ఊర్లోనే జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే నెల్లూరు నుంచి మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది. న్యూస్ పేపర్ కటింగ్లో సాక్షి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ కావాలండి ఫ్రెండ్స్, అంటే స్టాఫ్ నర్సు. ఈరోజు మనం సండే వీడియో అనేది చేస్తున్నాము, సోమవారం అలానే మంగళవారం ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఎక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ మనకు ఒక ప్రకటన అనేది, న్యూస్ పేపర్ ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎక్కడ పని చేయాలంటే మనం కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో మీరు పని చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి, వీడియో లాస్ట్ వరకు చెప్తాను. అంటే నెల్లూరు డిస్టిక్కి సంబంధించిన ఫ్రెండ్స్, తాత్కాలిక ప్రతిపాదన కింద 20 డాక్టర్లు, మనకైతే డాక్టర్ల క్వాలిఫికేషన్ మన దగ్గర ఉండదు కాబట్టి 27 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో కానీ చూసుకున్నట్లయితే శాలరీ నర్స్కి అయితే ఫ్రెండ్స్ 24,000 వరకు మనకు శాలరీ అనేది ఇస్తారు. ఏం చేయాలంటే ఆసక్తికరమైన వాళ్ళు తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళి పోవాలని కోరుతున్నారు. ఎక్కడ వెళ్ళాలి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ మ్యాటర్ అనేది కూడా సేమ్ మ్యాటర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, వెళ్ళండి జాబ్ అనేది తెచ్చుకోండి. అలానే ఫ్రెండ్స్ ఇదే సేమ్ మనకు ఇంకో డిస్ట్రిక్ట్ నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా ఒకసారి నేను చూపిస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను, అది క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి తాత్కాలిక ప్రతిపాదన ఫ్రెండ్స్ 3 కోసం ఇది ఒక జాబ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 21-26 లోపల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫ్రెండ్స్ ఒరిజినల్ సబ్స్క్రిప్టర్ పాటు అంటే ధృవీకరణ పత్రాలు తీసుకొని రావాలని కోరుకుంటున్నారు. అంటే DEO డేటా ఎంట్రీ ఆపరేటర్లు 39 పోస్టు, అలానే మనకు శానిటైజర్ సిబ్బంది 370 పోస్టులు, అలానే ఫ్రెండ్స్ మనకు కానీ చూసుకున్నట్లయితే FNO MNO 939 పోస్టులు, అలానే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన వివిధ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన అప్డేట్ అనేది ఇక్కడ ఉన్నాయి. అలానే నర్సుకి సంబంధించి 500 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ ప్లేస్కి మీరు వెళ్ళండి ఫ్రెండ్స్, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఏంటంటే మీకు కొన్ని జిరాక్స్, 2 జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి, అలానే పాస్పోర్ట్ సైజ్ కూడా ఫొటోస్ అనేది తీసుకెళ్ళండి విజయవాడకు సంబంధించి ఈ జాబ్ అప్డేట్ ఫ్రెండ్స్. అలానే లేటెస్ట్గా ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది అంటే మీరు చూసుకున్నట్లయితే అప్సల్ వెబ్ పేజ్ ఇచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది, మీరు మర్చిపోకండి. మాటి మాటికి నేను ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది నేను కష్టపడి మీకోసం తీసుకొచ్చినప్పుడు ఆ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళాలనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అంటున్నాను. అలానే మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్లో షేర్ చేయండి అబ్బా నేను అడుగుతున్నాను, మరి ఏం లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నారు, మీరందరూ మెచ్యూర్ ఫ్రెండ్స్, అర్థమైనప్పుడు ఏది కరెక్ట్ ఛానల్, ఏది తప్పు ఛానల్, ఏది కరెక్ట్గా చెప్తున్నారో మీకు అర్థమైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏది సోషల్ మీడియాలో ఉందో అన్నింటిలో కూడా షేర్ చేయండి. అలా చేసినట్టు నాకు కింద కామెంట్స్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూసినందుకు. అలానే ఇప్పుడు కూడా వీడియో కానీ లైక్ కానీ చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్స్ కూడా తెలియచేయండి, సార్ నేను లైక్ చేశాను, నా పేరు ఇదని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడితో మేము ముందుకు వస్తాను. జై హింద్.